వారివాడు, జనములోన ఎల్లప్పుడూ తోడుంటాడు. హితము కోర నాయకుడయ్యి, పరిపూర్ణ పాలకుడయ్యి, సంక్షేమ సారథిగా నిలిచావన్నా. ఆపదని తలచిన గడియ, అమ్మ వయ్యి దరి చేరేటి, కాటసాని ఇంటి బిడ్డారా మిరట్టన్నా. బందార్లపల్లె గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు, వైఎస్ఆర్ పార్టీ అభిమానులకు, ఇక్కడికి వచ్చేసిన అమ్మలు అక్కలు చెల్లెళ్లకు అందరికీ కూడా, అన్నలకు అందరికీ కూడా పేరున నమస్కారం తెలియజేస్తూ, ఇప్పటికే చాలా వరకు ఇంకా రెండు గ్రామాలకు కూడా వెళ్ళేది ఉంది, ఇప్పటికే చాలా కాలాతీతమైంది టైం కూడా. మరి ఈరోజు ఈ యొక్క బందార్లపల్లె గ్రామానికి ఎన్నికల ప్రచార నిమిత్తం ఈ గ్రామానికి రావడం జరిగింది. ఈరోజు సాయంత్రం నుంచి కూడా పెనుసింగవరం చూసుకొని బందార్లపల్లెకు రావడం జరిగింది. మరి ఈరోజు ఎంతో ఉత్సాహంతో మన వైఎస్ఆర్ పార్టీ నాయకులైతేనేమి, ప్రజలైతేనేమి కేరింతలు కొడుతూ స్వాగతం పలకడం జరుగుతూ ఉంది. మరి ఈనాడు మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సంపూర్ణమైన సహకారంతో ఈరోజు ఈ యొక్క బందార్లపల్లె గ్రామంలో ఒక సచివాలయం ఏర్పాటు చేసుకున్నాం. మరి ఒక 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈరోజు ఈ యొక్క గ్రామానికి సంబంధించినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో దాదాపు 11 కోట్ల 67 లక్షలు ఈ యొక్క గ్రామానికే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో ఆసరా అనుకోండి, అమ్మఒడి అనుకోండి, చేయూత అనుకోండి, చేదోడు అనుకోండి, మరి పెన్షన్ అనుకోండి, ఈ విధంగా ఈ పథకాలన్నింటి ద్వారా 11 కోట్ల 67 లక్షలు వేయడం జరిగింది. అదేవిధంగా 2 కోట్లకు పైగా అభివృద్ధి పనులు మరి శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని పనులు మొదలు కాలేదు. ఈ యొక్క ఎన్నికల కోడ్ వల్ల ఆ పనులు కూడా, ఈ యొక్క ఎన్నికల కోడ్ తర్వాత ఆ పనులు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఇంటికి కుళాయి వేయాలనే ఉద్దేశంతో 59 లక్షలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక సచివాలయం కట్టినాము, ఒక ఆర్బీకి ఒక వెల్నెస్ సెంటర్ అయితేనేమి, అదేవిధంగా సిసి రోడ్లు అయితేనేమి, డ్రైనేజ్ వ్యవస్థ అయితేనేమి, మరి అదేవిధంగా ఈ యొక్క గ్రామాలకు సంబంధించి ఈ నియోజకవర్గంలో కోడి వేసిన ప్రతి పల్లెకు కూడా తార్ రోడ్లు వేసినాం. అదేవిధంగా ముఖ్యంగా మీ యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క అంకిరెడ్డిపల్లెకు సమీపంలో మీ చెక్ పోస్ట్ సమీపంలో 1.85 కోట్లతో మరి ఒక హాస్పిటల్ కూడా కడతా ఉన్నాం. మరి అదేవిధంగా ఎప్పుడు 24 గంటలు 3 డాక్టర్లు ఉంటారు అక్కడ, ఏ చిన్న మరి ఆరోగ్య సమస్య వచ్చినా కూడా మనం అక్కడ చూపించుకునే విధంగా మనకు అక్కడ హాస్పిటల్ కూడా కడతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఈ గ్రామానికి 11 కోట్ల 67 లక్షలు మనం ఈ యొక్క బ్యాంక్ అకౌంట్లో వేసినామంటే మరి మీరు చూడండి, గతంలో ఏ ప్రభుత్వమైనా ఇంత సహాయం ఏ నాయకుడు కానీ, ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ ఎమ్మెల్యే కానీ, ఏ ప్రధానమంత్రి కానీ మరి ఒక గ్రామానికి ఇంత డబ్బు మరి మీకు అకౌంట్లో వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మీరు ఆలోచన చేయండి, మనం ఎవరికి ఓటేస్తే మనకు జీవితాలు బాగుపడతాయి, మరి ఎవరు మనకు సహాయం చేసినారు, ఎవరు పెన్షన్లు ఇచ్చినారు, ఎవరు గతంలో
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలు పెట్టి మరి ఈరోజు ప్రజలకు ఏ విధంగా ద్రోహం చేసినారు. గతంలో ఏదైనా ఒక పెన్షన్ కావాలంటే లంచం, ఒక రేషన్ కార్డు కావాలంటే లంచం, ఒక ఇల్లు కావాలంటే లంచం, కేవలం ఆ యొక్క జన్మభూమి కమిటీలు సంతకం పెడితేనే ఆ యొక్క పేదవాళ్లకు ఏదైనా కూడా పెన్షన్ కానీ ఇచ్చేవాళ్ళు. ఆఖరకు ఏదో 4-5 పెన్షన్లు వచ్చి కూడా వాళ్ళకు కూడా అది కూడా దోసుకునే పరిస్థితి. కానీ ఈనాడు ఆ పరిస్థితి లేదు. ఒక సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ఒక వాలంటీర్ల వ్యవస్థ పెట్టిన తర్వాత ఈరోజు కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ పార్టీ కానీ అనేది భేదం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఈ యొక్క పథకాలు ఇస్తూ ఉన్నాం. మరి ఏ ప్రభుత్వం ఇచ్చింది, ఏ గవర్నమెంట్ ఇచ్చింది, ఎవరైనా కూడా మీ యొక్క ఆరోగ్యం విషయంలో మీరు ఈరోజు చూస్తూ ఉన్నాం, ఎవరైనా కూడా మనకు ఆరోగ్యం సరిగా లేకపోతే మీ గ్రామానికే మన డాక్టర్లను పంపించి ఈరోజు ఈ యొక్క ఆరోగ్యశ్రీ కింద కానీ మరి అదేవిధంగా మనకు టెస్టులన్నీ కూడా బ్లడ్ టెస్టులు కానీ అన్నీ కూడా చేసి మీకు ఫలాని జబ్బు ఉంది, మీరు ఫలాని హాస్పిటల్కి వెళ్ళండి, మీకు నయం చేస్తామని చెప్పి ఈరోజు మన యొక్క ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు గ్రామాలకే ఈ యొక్క ఫ్యామిలీ డాక్టర్లను కూడా పంపించి ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ద్వారా ఎన్నో మరి మనకు ఆరోగ్యాన్ని గురించి కూడా అంత మరి ఇంట్రెస్ట్ తీసుకొని చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు మనకు మంచి చేసేవాళ్లకు మరి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామంది చాలా విధాలుగా మాటలు చెప్పే వాళ్ళు వస్తారు, మేము అది చేస్తాం ఇది చేస్తామని. మరి 5 సంవత్సరాలు 2014 నుంచి 2019 వరకు అధికారం ఇచ్చినాం. మరి ఈరోజు 2019 నుంచి 2024 వరకు మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీకు ఏ విధంగా పథకాలు వచ్చినాయి, ఈ 5 సంవత్సరాల్లో ఏ విధంగా పథకాలు మీకు పొందినారు, ఏ విధంగా లబ్ధి పొందినారనే విషయం మీ యొక్క అకౌంట్ బుక్లు సాక్ష్యం ఉన్నాయి. కాబట్టి మీరు ఆలోచన చేయండి, ఏ పార్టీకి ఓటేస్తే మనకు మంచి జరిగింది. గతంలో తెలుగుదేశం పార్టీకి ఈ గ్రామంలో దాదాపు 214 ఓట్లు మెజార్టీ వచ్చింది. అయినా కూడా మేము ఏనాడైనా కూడా మీరు పలాని ఊరు ఈ యొక్క బందాలపల్లి తెలుగుదేశం పార్టీ ఓటేసినారు కాబట్టి మీకు ఈ పింఛన్లు ఏమో కానీ ఈ యొక్క అమ్మఒడి ఏమో అని కానీ ఈ ఆసరా పథకం ఏమో అని చెప్పి కానీ ఏనాడు కూడా చెప్పలేదు. అందరూ ఓటు వేసిన వాళ్ళు వేయని వాళ్ళు అందరూ మన వాళ్ళే, అందరికీ సాయం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడైతే ఒక సాచురేషన్ పద్ధతిలో ప్రతి ఒక్కరికి పేదవాళ్ళందరికీ కూడా సాయం చేస్తూ వచ్చినాడు. మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ మేము కానీ మా చైర్మన్ పాపిరెడ్డి గారు కానీ ఏనాడు కూడా ఎప్పుడు కూడా ఈ యొక్క పేదవాళ్ళ విషయంలో అడ్డంకి చెప్పలేదు. కాబట్టి మీరు కూడా ఆలోచన చేయండి, ఏ ప్రభుత్వంలో మీకు మంచి జరిగింది. ఎందుకంటే ఈ నాయకులు చెప్తా ఉన్నారు మరి 5 సంవత్సరాల నుంచి ఏ పని కూడా చేయకుండా, గతంలో ఏ అభివృద్ధి కూడా చేయకుండా, ఏ పథకము కూడా ఇవ్వకుండా ఈరోజు ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఓటు అడిగేదానికి వస్తారో ఒకసారి ఆలోచన చేయండి. మీరు అడగాలి, మీరు గతంలో 5 సంవత్సరాల్లో మీరు పరిపాలన చేసినారు, 2014 నుంచి 2019 వరకు పరిపాలించినారు. కానీ ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఏ ఒక్కరికైనా కూడా ఒక సంక్రాంతి కానుకలు, రంజాన్ తోపాలు, ఉగాది కానుకలు తప్ప 4 వెల్లముంటలు 4 అవి 1 కేజీ శనగపేళ్ళు కందిపేళ్ళు ఇచ్చినారు తప్ప, నూనె ఇచ్చినారు తప్ప ఏనాడైనా ఇంత డబ్బు ఎవరికైనా వచ్చిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు ప్రతి గ్రామానికి కూడా ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తికి కూడా ఈరోజు పెన్షన్లు కానీ మరి అమ్మఒడి కానీ ఇన్ని పథకాలు మనం దాదాపు 32 పథకాలు ఇస్తామన్నాం. కాబట్టి ఈరోజు ఓటు అడిగే హక్కు కానీ మరి ఈరోజు ఓటు వేయాలని అడిగే హక్కు కానీ మాకేముంది, తెలుగుదేశం పార్టీ నాయకులకు లేదు. ఎందుకంటే గతంలో ప్రజలను మోసం చేసి మరి 5 సంవత్సరాల పరిపాలనలో మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత డబ్బు ఇస్తా ఉంటే 5 సంవత్సరాల్లో గతంలో ఎందుకు ఇవ్వలేకపోయినారు, మీరు అడగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కాబట్టి ఈరోజు మంచి చేసే వాళ్లకు మీకు సహాయం చేసే వాళ్లకు ఏ ప్రభుత్వంలో మనకు మంచి జరిగింది, మనకు 2 సంవత్సరాలు కరోనాతో ఉన్నప్పటికీ కూడా ఉన్న 3 సంవత్సరాల్లో ఇంత అభివృద్ధి జరిగింది, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు మీకు లబ్ధి చేకూర్చినాము. కాబట్టి ఈరోజు మేము 5 సంవత్సరాలకు మరి మీకు ఎప్పుడు అడిగినా కూడా ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మేము పలుకుతూ ఉన్నాం. ఏ చిన్న విషయం కానీ మీకు నీటి సమస్య వచ్చినా రోడ్డు సమస్య వచ్చినా ఏ సమస్య వచ్చినా కూడా డైరెక్ట్గా నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు, మీకు పలుకుతూ ఉన్నాను. మరి గతంలో తెలుగుదేశం పార్టీ పరిపాలనలో ఆ విధంగా లేదు, ఊరికి ఒక నాయకుడు ఉండేవాడు, కేవలం ఆయన నాయకుడు చెప్తేనే మీకు మరి మీ దగ్గరికి వాళ్ళ ఇళ్ళ గేట్ల దగ్గరికి కూడా రానిచ్చే పరిస్థితి లేదు. ఈరోజు నా గేట్లు ఎప్పుడు కూడా తెరుచుకునే ఉంటాయి, నా వాకిళ్ళు ఎప్పుడు కూడా తెరుచుకోనే ఉంటాయి, ఎప్పుడైనా 24 గంటలు నా ఇంటికి రావచ్చు. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా
మరి ఫలానా వ్యక్తి నేనని చెప్తే ఎమ్మెడే పనిచేసి పెడతామన్నాను. కాబట్టి ఇటువంటి నాయకుడు ఇటువంటి ఎమ్మెల్యే కావాలనో ఈరోజు కనీసం ఫోన్ చేస్తే కూడా కనీసం ఆ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి ఎప్పుడైనా ఫోన్ ఇచ్చినాడా మీకు? మీరు ఆలోచన చేయండి. కాబట్టి మీకు పనిచేసే నాయకుడు కావాలి, మీరు ఆలోచన చేయండి. ఏ మనిషికి ఓటు వేస్తే బాగుంటుంది, మరి ఏ వ్యక్తికి ఏ పార్టీకి ఓటు వేస్తే బాగుంటుంది, ఏ పార్టీ వల్ల మనం లబ్ధి చేకూరింది, ఏ పార్టీలో మనకు పథకాలు వచ్చినాయి, ఏ పార్టీలో నవరత్నాలు వచ్చినాయి, ఏ పార్టీలో మనకు అధికారం ఉన్నప్పుడు మన పిల్లల భవిష్యత్తు ఆధారం భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి. ఈరోజు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు నాడు నేడు కింద ఏ విధంగా స్కూళ్ళు డెవలప్ చేసినాం, ఏ విధంగా మన ఆరోగ్యం గురించి మన కన్న బిడ్డలు కూడా పట్టించుకునే పరిస్థితులు లేకపోవడం, ఈరోజు సాక్షాత్తు ఒక కన్న బిడ్డలాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా మన ఆరోగ్యం బాగుండాలి, ఆరోగ్యం బాగుంటే అన్నీ బాగుంటాయి, ముఖ్యంగా పిల్లల యొక్క చదువు బాగుండాలని చెప్పి ఈరోజు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి విద్యా వైద్యం రెండు కూడా చక్కగా చేస్తామన్నారు. అదేవిధంగా ఈ పరిపాలనలో ఈరోజు ఎక్కడ కూడా శాంతి భద్రతలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్లు అనేది వెళ్లకుండా గ్రామాల్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పాటు చేసినాం. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు, ఈరోజు మాట్లాడితే ఎర్రబుక్కు ఉంది, మేము వస్తే మీకు అట్ట చేస్తాం, పొడుస్తాం, సంపుతాం అని చెప్పి చెప్తా ఉన్నారు తప్ప ఏ గ్రామంలో ప్రశాంతంగా ఉండండి, మీరు ఏదైనా మీరు పనులు చేసుకోండి, గ్రామాన్ని అభివృద్ధి చేసుకోండి, సంక్షేమ పథకాలు ఏం కావాలో అడగండి అని చెప్పి ఎక్కడ కూడా చెప్పడం లే. ఒక దిక్కమో ఈరోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి మీదనే రాళ్లతో దాడి చేస్తా ఉన్నారు. మరి ఇటువంటి రాక్షసులు మళ్ళీ అధికారం వస్తే మీకు ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. మీకు ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మరి సాక్షాత్తు అటువంటి ముఖ్యమంత్రి గారి మీదనే ఇటువంటి సంక్షేమ పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి గారి మీదనే దాడి చేస్తూ ఉంటే సామాన్యమైన ప్రజలు, సామాన్యమైన కార్యకర్తల పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ఈరోజు మీకు ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు, ఈరోజు ఎక్కడ చూసినా కూడా మనకు పథకాలు వస్తూ ఉన్నాయి, ఇన్ని సంక్షేమ పథకాలు లబ్ధి పొందుతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గతంలో స్వాతంత్రం వచ్చి దాదాపు 76 సంవత్సరాలు అయింది, ఎప్పుడు కూడా ఇన్ని పథకాలు కానీ ఇంత డబ్బు కానీ మీ యొక్క అకౌంట్కి వచ్చి రావడం కానీ ఎప్పుడు కూడా చూసిలేము. కాబట్టి మీరందరూ కూడా మరి ఈ పథకాలు ఈ యొక్క అభివృద్ధిని కూడా దృష్టిలో ఉంచుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ రెండవసారి ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కావాలంటే ఇక్కడ లోకల్గా మనం ఎమ్మెల్యేగా అదేవిధంగా మీరు గెలవాలి. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బనగానపల్లెకి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది, ఇక్కడ బనగానపల్లెలో కాటసాని రామరెడ్డి అన్న ఎమ్మెల్యే అయితేనే నేను ముఖ్యమంత్రి అవుతానని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా మీరు ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా మనం ముఖ్యమంత్రిగా చేసుకున్నాం. ఆయన ముఖ్యమంత్రిగా ఉంటేనే మనకు ఈ యొక్క పథకాలు వస్తాయి. పొరపాటున ఏదైనా తెలుగుదేశం పార్టీ ఓటేస్తే ఈ పథకాలన్నీ రద్దు అవుతాయి. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, వాళ్ళు ఎందుకు చేయలేకపోయినారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇస్తా ఉన్నారు ఒకసారి ఆలోచన చేయండి. ఏ ప్రభుత్వంలో మనకు మంచి జరిగింది, ఏ ప్రభుత్వంలో మన పిల్లల భవిష్యత్తు బాగుపడింది, ఏ ప్రభుత్వంలో మనం ఆరోగ్యంగా ఉన్నాం, మన యొక్క ఆరోగ్య విషయంలో ఎవరు మనకు మంచి చేస్తూ ఉన్నారు, ఎవరు ప్రభుత్వంలో శాంతి భద్రతలు బాగున్నాయి, ఏ ప్రభుత్వంలో మనకు గొడవలు కానీ కొట్లాటం కానీ లేకుండా ప్రశాంతంగా ఉన్నామనేది ఆలోచన చేయండి. ఖచ్చితంగా మీరు మామూలు ఎమ్మెల్యేగా మరొకసారి ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాను, ఈ గ్రామానికి సంబంధించినంత వరకు అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు కానీ అదేవిధంగా గతంలో ఈ యొక్క ముస్లిం శ్మశాన వాడికి కానీ మసీదు కానీ కూడా స్థలం కేటాయించడం జరిగింది. అదేవిధంగా ముస్లింలకు సంబంధించి 4% కూడా రిజర్వేషన్ కూడా రద్దు చేయాలని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే మరి మోడీ గారు, మరి అమిత్ షా గారు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఇటువంటి వాళ్లకు మళ్ళీ ఓటేస్తే 4% ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ముస్లింలకు 4% రిజర్వేషన్ కల్పించినారో ఈనాడు మళ్ళీ బీజేపీ ప్రభుత్వం వస్తే దాన్ని రద్దు చేయాలని చెప్పి కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారే మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మీరు ఆలోచన చేయండి, ముస్లిం సోదరులు కూడా ఎక్కువగా ఉన్నారు కాబట్టి విషయం చెప్తా ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా గ్రామంలో ఐకమత్యంగా ఉండి ఈరోజు కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఏ విధంగా అయితే మేము సంక్షేమ పథకాలు మీకు అకౌంట్లో వేస్తూ ఉన్నామో మీరు కూడా అందరూ కూడా కలిసిమెలిసి ఉండి ఈ యొక్క గ్రామాన్ని అభివృద్ధి చేసుకొని ఈ సంక్షేమ కార్యక్రమాలు మీరందరూ ఈ యొక్క నవరత్నాలు అన్నీ కూడా లబ్ధి పొంది మళ్ళీ 5 సంవత్సరాలు మరి సుఖంగా సంతోషంగా మీ భార్య పిల్లలతో ఉండాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రెండవసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పి కోరుతూ నాకు మరొకసారి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించవలసిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఉక్కు రిజర్వాయర్ నుంచి కూడా దాదాపు 10 కోట్ల రూపాయలతో మనకు మరి నీళ్లు రాబోతూ ఉన్నాయి, తొందరలోనే కూడా నీళ్లు వస్తాయి.
ఈ గ్రామానికి కూడా పైప్ లైన్ కూడా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు అవుకు రిజర్వాయర్లో కొంత నీళ్ళు కూడా తక్కువగా ఉంటే కాలువ అంతా తీసి ఆ యొక్క నీళ్లను ఎక్కించిన తర్వాత ఈ గ్రామానికి కూడా అవుకు రిజర్వాయర్ నుంచి కూడా నీళ్లు ఇప్పించే కార్యక్రమం కూడా త్వరలోనే చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా బస్సు సౌకర్యం కూడా కావాలంటున్నారు. మదనంతపురం దగ్గర అక్కడ రోడ్డు పూర్తయిన తర్వాత ఈ యొక్క గ్రామానికి సంబంధించి ఉన్నంత వరకు బస్సు సౌకర్యము, ఇంకా ఏదైనా కూడా గ్రామానికి సంబంధించిన నీటి సమస్య కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇంకా ఏమైనా కూడా ఉంటే కూడా తప్పకుండా అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి ఎమ్మెల్యేకి ఓటు ఎంపీకి ఓటు, ఎమ్మెల్యేకి ఓటు ఎంపీకి ఓటు రెండు కూడా ఓట్లు వేసి మరి ఫ్యాన్ గుర్తుకు వేసి మంచి మెజారిటీతో మమ్మల్ని గెలిపించాలి. అదేవిధంగా ఫ్యాన్ గుర్తు కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క ఫ్యాన్ గుర్తు మర్చిపోకుండా, ఎందుకంటే ఈ యొక్క ఫ్యాన్ ఉంటేనే మనము హాయిగా నిద్రపోతాం, ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సంతోషంగా ఉండాలి, హాయిగా నిద్రపోవాలి, అందరూ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలంటే ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు చేసుకుంటాం. ఫ్యాన్ గుర్తుకే ఓటేద్దాం, కాటసాని రామిరెడ్డి గారిని గెలిపించుకుందాం.